ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 8 9 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ విఎస్ సుబ్బారావు తెలియజేశారు. అందులో భాగంగా ఒంగోలులోని బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పోటీలు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా చరిత్ర నేపథ్యం వివరాలు అనే అంశంపై వ్యాసరచన పోటీ, ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మౌలిక వనరుల పాత్ర అంశంపై వక్తృత్వ పోటీలు, టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారితో పోరాడిన చరిత్ర అంశంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నగరంలోని ప్రతి పాఠశాలల నుండి ఒక్కో విద్యార్థి పాల్గొన్నారు. జిల్లా ఆవిర్భావ సంబంధ ప్రకాశం జిల్లా ఆవిర్భావ సందర్భంగా రేపు 2వ తారీఖున జరిగే దానికి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 3 రకాల కాంపిటీషన్స్ జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఎస్ఏ రైటింగ్, రెండోది వచ్చేసి డిబేటింగ్ అండ్ డ్రాయింగ్. ఎస్ఏ రైటింగ్ సంబంధించిన ప్రకాశం జిల్లాలో చారిత్రక నేపథ్యం మీద ఒక ఎస్ఏ రైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఏ క్వశ్చన్ సంబంధించింది డిబేటింగ్లో ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మౌలిక వనరుల పాత్ర ఈ విషయం మీద డిబేటింగ్ ఉంటుంది. నెక్స్ట్ డ్రాయింగ్ సంబంధించింది టంగుటూరి ప్రకాశం పంతులు గారి బ్రిటిష్ వారితో పోరాట సన్నివేశాలు చిత్రాలు సంబంధించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఇక్కడ బండమోటు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. హైస్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించింది పాఠశాలకి డిబేటింగ్ ఒక 10 మంది, ఎస్ఏ రేటింగ్ 20 మంది, నెక్స్ట్ డ్రాయింగ్ సంబంధించిన ఒక 25 మంది అందరూ రావడం జరిగింది. పిల్లవాళ్ళు వాళ్ళతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేపు దీని దానిలో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా 3 ప్రైజులు ఏర్పాటు చేయడం జరిగినది. దాన్ని డిఓ గారి ఆధ్వర్యంలో లేకపోతే రేపు జరగబోయే ఫార్మేషన్ డేలో వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి డిప్యూటీఓగా నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి నా డిప్యూటీఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నామని తెలియజేయడం అనేది.